అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం శిథిలాలయం ఇరవై ఒకటో భాగం చెప్పుకుందామా మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం అసలు మర్చిపోకండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా తన మీదికి వచ్చే అఘోరీలను చూసి సికిముకి తనకు ఇక చావు తప్పదనుకున్నాడు వాళ్ళెంత క్రూరులో తన తండ్రి చెప్పగా లోగడ అతడు విని ఉన్నాడు కానీ ఈ సమయంలో పారిపోవటం కానీ వాళ్లను ప్రాణభిక్ష కోరటం కానీ అవమానకరంగా సిఖిముఖికి తోచింది చావు తప్పనిసరి అయితే వాళ్లను ప్రతిఘటించి పోరాడుతూ చావటమే మేలనుకున్నాడు సిఖిముఖి ఇలా ఆలోచించి కత్తి పైకి లేపి పెద్ద గొంతుతో విక్రమకేసరి నువ్వు మన అంగరక్షకులతో తక్షణం ఇక్కడి నుంచి పారిపో నన్ను అఘోరీల దండు చుట్టుముడుతున్నది నా రక్షణకు వచ్చి నువ్వు అనవసరంగా చావటం ఎందుకు అని కేకపెట్టాడు సికిముకి మాట ముగించే లోపలే అఘోరీల్లో ఒకడు అతన్ని సోలంతో పొడవబోయాడు సికిముకి దాని దెబ్బకు తప్పుకొని ఆ అఘోరీని కత్తితో మెడ మీద బలంగా కొట్టాడు వాడు మహాకాళ అని అరుస్తూ ప్రక్కకు పడిపోయాడు ఇంతలో అఘోరీల్లో ఒకడు ఆగండి వాణ్ణి చంపకండి వాడు విక్రమకేసరి గురువు పేరు ఉచ్చరిస్తున్నాడు అని కేక పెట్టాడు ఆ సమయానికి అక్కడికి మరి నలుగురు అఘోరీలు వచ్చారు సిక్కిముక్కి కేక వింటూనే పారిపోవటానికి మారుగా విక్రమకేసరి అజితుడు వీరభద్రుడు కత్తులు దూసి అతడి రక్షణకు పరిగెత్తుకు వచ్చారు అఘోరీల్లో మొదట మాట్లాడిన వాడు చేతులు చాచి తన వాళ్లను కొంచెం వెనక్కి పొమ్మని చెప్పి సికిముకితో మీ కత్తులు ఈటెలు వంటివి మా అఘోరీల ముందు ఎందుకు కొరగావు నేను నా అనుచరుల్ని వెనక్కి పొమ్మన్నది మీకు భయపడి కాదు ఇంతకు ముందు నువ్వు విక్రమకేసరి గురువు పేరు తెరిచావు అంతేకాకుండా ఆయన్ని పారిపొమ్మన్నావు ఇది చాలా వింతగా ఉన్నది ఎవరివి నువ్వు ఆ విక్రమకేసరి గురువు ఎక్కడా అని ప్రశ్నించాడు సికిముఖికి ఆ ప్రశ్నతో పరిస్థితి చాలా వరకు అర్థమైపోయింది తాత విక్రమకేసరి చాలా కాలం పాటు అఘోరీలు ఉండే ప్రాంతాన నివసించినట్టు అతడు వదిలిపోయిన తాళపత్రాల ద్వారా తెలుస్తున్నది తను కేకపెట్టి పెట్టి పారిపోమ్మన్నది ఆ విక్రమకేసరి వీళ్ళనుకుంటున్నారు విక్రమకేసరి తన సమీపానికి రాగానే సికిముకి అతణ్ణి తనను ప్రశ్నించిన అఘోరీకి చూపుతూ ఇతడే విక్రమకేసరి ఈయన తాతగారైన విక్రమకేసరి మహారాజు కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతాలకే వచ్చారు ఆయన ఏమైనది తెలియలేదు ఆయన్ని వెతికేందుకే మేము సూరసేన దేశం నుంచి బయలుదేరి ఈ ప్రదేశానికి వచ్చాం అన్నాడు సికిముఖిని ప్రశ్నించిన అఘోరి తతిమా వాళ్లకు నాయకుడు అతను సికిముఖి ఇచ్చిన జవాబు వింటూనే విక్రమకేసరి ముందుకు వచ్చి వంగి నమస్కరించి విక్రమకేసరి గురువు పోలికలన్నీ నీలో ఉన్నాయి ఆయన మా అఘోరీలకు ఆపద సమయాల్లో సలహాలిచ్చి దీర్ఘరోగాలను మూలికా చికిత్సతో నయం చేసి ఎంతగానో సాయపడ్డాడు ఆయన రుణం తీర్చుకోలేనిది కానీ అంటూ సికిముఖి ముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ ఇతడు చెప్పేది నాకేమీ అర్థం కావటం లేదు విక్రమకేసరి గురువు ఇంకా బతికి ఉంటాడని మీరెందుకు భావించారు ఒకవేళ ఆయన బతికే ఉంటే మీ దేశానికి ఎప్పుడూ తిరిగి వచ్చేవాడు కదా అన్నాడు ఆయన ఇంకా సజీవుడే అన్న కొన్ని వదంతులు మేము విన్నాము నది లోయల్లోని ఒకనొక శిథిలాలయ ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లు తరువాత ఆయన జాడ తెలియకుండా పోయినట్లు మాకు లభించిన తాళపత్రాల ద్వారా మేము ఊహించాము అన్నాడు సిక్కిముఖి మీ ఊహ సరైనదే విక్రమకేసరి గురువు గురువు జాతి వాళ్ళు నివసించే లోయ ప్రాంతాలకు వెళ్ళాడు తరువాత ఆయన జాడ మాకు తెలియలేదు ఇప్యులు ఆయన్ని చంపే ఉంటారని మేము అనుకోము ఆ ప్రాంతాల ఆయన ఏదో భయంకర వ్యాధికి గురై మరణించి ఉంటాడని మా నమ్మకం అన్నాడు అఘోరీల నాయకుడు ఇదేదో ఇతమిత్తంగా తేల్చుకోదరచి మేము వచ్చాము కానీ మాకు ఒకనొక పూజారి నుంచే కాక మీ అఘోరీల నుంచి కూడా ప్రమాదాలు తప్పనట్టున్నాయి అన్నాడు సిక్కిముఖి ఆ మాటలకు అఘోరీల నాయకుడు నవ్వి మా వాళ్ల నుంచి మీకు ఎటువంటి హాని కలగకుండా ఇదిగో ఈ రుద్రాక్షల దండ నీ ముంజేతికి కడుతున్నాను ఆ పూజారి సంగతి నాకు తెలియదు మీ జాగ్రత్తలో మీరుండండి మీ దేశానికి తిరిగిపోయే లోపల మిమ్మల్ని ఈ మహారణ్యంలో ఎక్కడో ఓసారి మేము తప్పక కలుసుకుంటాము నా పేరు ఘోర చిత్తుడు అని చెప్పి సికిముఖి చేతికి రుద్రాక్షల దండ కట్టి చావు బతుకుల్లో ఉన్న తమ అనుచరుణ్ణి తన వాళ్ల చేత పట్టించుకొని అఘోరీల నాయకుడు వెళ్ళిపోయాడు సికిముకి తామంతా దిగిన చెట్టు కిందకు వచ్చాడు అజిత వీరభద్రులు వంట పనిలో నిమగ్నులయ్యారు సికిముకి విక్రమకేసరిని దూరంగా తీసుకుపోయి జాంగ్లాను కొండచిరువ పట్టుకునే ముందు తాను చెట్టు చాటున ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దం విన్న సంగతి చెప్పాడు జాంగ్లాను ప్రశ్నించి నిజం తెలుసుకోవచ్చు కదా అన్నాడు విక్రమకేసరి వాడు మనకు తెలియకుండా మరెవరితోనూ చెట్ల చాటున మాట్లాడి ఉంటే మన ప్రశ్నలకు వాణ్ణించి నిజం బయటపడదు ఒకవేళ నేనే పొరపడి ఉండవచ్చు గాలికి చెట్ల ఆకులు చిరుకుమ్మలు చేసే శబ్దం కూడా ఒక్కోసారి ఎవరో గుసగుసలాడుతున్నట్లు ధ్వని జరుగుతుంది ఏమైనా మనం మరి కాస్త అప్రమత్తులుగా ఉండాలి అన్నాడు సిక్కిముక్కి వంట పూర్తవ్వగానే అందరూ భోజనాలు చేశారు ఆ సరికి జాంగ్లా ఒళ్ళు నొప్పులు పోయి మామూలుగా నడవసాగాడు చెట్టు కింద సికిముఖి విక్రమకేసరి తన వెంట తెచ్చిన నారపట్టాలతో చిన్న గుడారం వేసుకుని దానిలో పడుకున్నారు అజితుడు వీరభద్రుడు జాంగ్లా పంచరగాడిదలకు మేత వేసి తాము దిగిన చోటుకు చుట్టూ అక్కడక్కడ నెగళ్ళు వెలిగించారు అప్పటికే జాము పొద్దు పొడవటంతో తతిమ్మ మూడు జాముల రాత్రిలోనూ జాముకొకరు చప్పున మేల్కొని ఉండి కాపలా కాయడానికి ఏర్పాటు చేసుకున్నారు మొట్టమొదటి కాపలావంతు అజితుడిది అతడు నెగళ్ళు ఆరిపోకుండా మధ్య మధ్య వాటి మీద ఎండు పుల్లలు వేస్తూ చుట్టూ ఉన్న చీకట్లో నుంచి ఏదైనా మృగాలు కానీ శత్రువులు కానీ వస్తున్నారేమో అని కనిపెట్టేందుకు గుచ్చిగుచ్చి చూడసాగాడు ఆ జాము కాలము ఎలాంటి దుర్ఘటన లేకుండా గడిచిపోయింది దూరంగా అరణ్యంలో పులి అరుపు నక్క కూతలు మాత్రం అజితుడు విన్నాడు మధ్య మధ్య ఏదో ఏలలాంటి ధ్వని కూడా అతడి చెవుల పడింది బహుశా అది వెదురు పొదల్లో గాలి చేసే శబ్దం అయి ఉంటుందనుకున్నాడు అతను అజితుడు వంతు అయిపోగానే జాంగ్లా కాపలాకు పూనుకున్నాడు అజితుడు పోయి వీరభద్రుడికి అంత ఎడంలో పడుకున్నాడు కానీ అతడికి నిద్ర సరిగ్గా పట్టలేదు అఘోరీల దాడి తరువాత అతడికి ఏ నిమిషాన ఎలాంటి ప్రమాదం వస్తుందో అన్న భయం పట్టుకుంది కొద్ది కాలం గడిచింది అజితుడు కొంచెంసేపు నిద్రజోగి దూరాన్నించి ఏదో క్రూర జంతువు అరుపు వినపడగానే మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు జాంగ్లా నెగళ్ల పక్కగా నిలబడి అరణ్యంలోకి చూస్తున్నాడు వాడు సరిగ్గా కట్టెలు వేయనందున నెగళ్ళు క్రమంగా ఆరిపోతున్నాయి అజితుడు లేచివాణ్ణి గట్టిగా కోప్పడదామనుకున్నంతలో చెట్ల చాటు నుంచి సన్నని ఏల వినబడింది ఆ వెంటనే జాంగ్లా ఈటె భుజాన పెట్టుకొని కూర్చున్నాడు ఏదో మోసం జరగబోతున్నదని అజితుడు అనుకొని నిశ్శబ్దంగా తల తిప్పి సికిముకి విక్రమకేశరులు నిద్రపోతున్న గుడారం కేసి చూశాడు ఆ సమయంలో అక్కడ కనిపించిన దృశ్యం అతణ్ణి నిలువెల్లా కంపించేలా చేసింది చిరుతపులి ఒకటి గుడారాన్ని సమీపించి నేలను మూచూసి గుడారం పట్టాల ఖాళీలో నుంచి లోపలికి తలబెట్టపోతున్నది ఇంత జరుగుతుంటే ఎర్రగండు ఏం చేస్తున్నట్లు అనుకున్నాడు అజితుడు అతడికి రానున్న ప్రమాదం అర్థం కాగానే అంతవరకు మనసులో ఉన్న భయం కాస్త ఎగిరిపోయింది వీరభద్ర లే ప్రమాదం ముంచుకు వస్తున్నది అంటూ అతడు ఎగిరి లేచి చేతిలో ఉన్న ఈటెను గురిచూసి చిరుతకురికేసి విసిరాడు అదృష్టం కొద్దీ ఆ ఈటె సూటిగా పోయి చిరుతపులి రొమ్ముల్లో గుర్చుకుంది బాధతో అది పెద్దగా బొబ్బరిస్తూ పడుతూ లేస్తూ దూరంగా ఉన్న పొదలకేసి పోసాగింది అజితుడు కేకలు చిరుతపులి బొబ్బరింతలతో సికిముకి విక్రమకేసరి నిద్రలేచి కత్తులు దూస్తూ గుడారం నుంచి బయటకు వచ్చారు ఈలోగా అజితుడు నిద్రలేచిన వీరభద్రుడితో జాంగ్లా పారిపోకుండా చూస్తుండమని చెప్పి సికిముకి వాళ్ల దగ్గరకు పరిగెత్తిపోయి జరిగిందేమిటో చెప్పి ఆ పొదల చాటు నుంచి ఏల వినిపించింది అక్కడెవడో దాగి ఉన్నాడని నా అనుమానం అన్నాడు విక్రమకేసరి ఆ మాట వింటూనే విల్లంబులు తీసుకుని బాణం పెట్టి అజితుడు చూపిన పొదలకేసి వరుసగా మూడు బాణాలు కొట్టాడు మూడో బాణం జుయ్యమంటూ పోయి ఒక పొదను తాకేసరికి అక్కడి నుంచి పెద్దగా ఒక చావుకేక కేక వినిపించింది మరుక్షణంలో పొద కదిలినట్టయి అందులో నుంచి నల్లని ఆకారం ఒకటి బయటకు పారిపోవటం కనిపించింది సికిముకి అజితుణ్ణి హెచ్చరిస్తూ ఈ గుడ్డి వెన్నెల్లో వాణ్ణి ఒంటరిగా వెంపడించటం ప్రమాదం శత్రువులు మరికొందరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దాగి ఉండొచ్చు మీ ఇద్దరిలో ఒకరు జాంగ్లాను కనిపెట్టి ఉండండి మరొకళ్ళు మన సామాను రక్షణ చూస్తూ ఉండండి నేను కేసరి పోయి ముందుగా ఆ గాయపడిన జీర్దప్పులు ఎలా ఉందో చూసి వస్తాము గాయపడిన క్రూర మృగాన్ని వదిలి ఊరుకోవటం చాలా ప్రమాదం అన్నాడు సిక్కిముకి విక్రమ కేసరి బయలుదేరగానే అజితుడు సికిదొర ఇంత జరుగుతున్నా ఎర్రగండు అరవకుండా మొరగకుండా ఉన్నదేం అన్నాడు దానికి ఎవరో ఏమిటి ఈ జాంగ్లా మత్తుమందు పెట్టాడు నీ కేక వినపడగానే దాన్ని తట్టి లేపాలని చూశాను అది మత్తుగా పడి ఉంది అదంతా తరువాత చూద్దాం అన్నాడు సికిముఖి వెలుగుతున్న కట్టె ఒకటి తీసుకొని సికిముఖి విక్రమకేసరి పొదలను సమీపించేటంతలో చిరుతపులి ఒక్కసారి గట్టిగా అరిచి వాళ్ల మీదకు దూకబోయింది కానీ బాగా గాయపడి ఉండటం వల్ల అది పొదలో నుంచి దూకుతూనే పక్కకు పడి గెలగిలలాడసాగింది సిఖిముఖి ఈటెతో దాని తల మీద రెండుసార్లు బలంగా పొడిచి గుండెల్లో దిగి ఉన్న ఈటెను పట్టుకొని ఒక్క గుంజుతో బయటకు లాగాడు చిరుత పులివో క్షణకాలం తన్నుకొని ప్రాణాలు విడిచింది సికి ఇది చూశావా అంటూ విక్రమకేసరి తన ఈటెను చిరుతపులి మెడ మీద ఆనించాడు చిరుతపులి మెడకు ఒక తోలు పట్టెడ బిగించి ఉంది ఇది పెంపుడు చిరుత దీన్ని పెంచిన వాడు స్వయంగా వచ్చి మనం ఉన్న గుడారం మీదికి దీన్ని వదిలి పొదల్లో దాక్కున్నాడు వాడు నీ బాణం దెబ్బతిన్నాడు ఇక వాడి సంగతి చూద్దాం పద అంటూ సికిముకి బయలుదేరాడు ప్రాణభయంతో గజగజ వణుకుతున్న జాంగ్లా దగ్గరకు అతడు రాగానే జాంగ్లా దండం పెడుతూ అతడి పాదాల మీద పడబోయాడు సికిముకి వాణ్ణి మెడపట్టుకుని గుంజి నిలబెట్టి వాడి చేతిలో ఒక వెలిగే కట్టెపుల్ల పెడుతూ అన్ని సంగతులు తరువాత మాట్లాడదాం బాణం దెబ్బతిన్న నీ మిత్రుడు ఎలా ఉన్నాడో చూడాలి ముందుండి దారి తీయి పారిపోవాలని చూశావో నీ వెన్నులో ఈటె గుచ్చుతాను అన్నాడు కఠినంగా జాంగ్లా మరింత వణికిపోతూ వొదల కేసి నడవసాగాడు వెనక్గా సికిముఖి విక్రమకేసరి కేసరి బయలుదేరారు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము